గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అక్టోబర్ 11. ముందుగా మనం ఏడిఆర్స్ అనేది చూస్తే యుఎస్లో ఇవి ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. టాటా మోటార్స్ కొద్దిగా ప్రెషర్లో ఉంది, బట్ ఇన్ఫోసిస్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆల్మోస్ట్ 3% పెరిగింది. ఓకే, చూద్దాం, ఇన్ఫోసిస్ మీద ఫోకస్ చేద్దాం అండ్ గ్లోబల్ క్యూస్ అన్ని కూడా సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ముందుగా చూస్తే ఫ్రెండ్స్, సౌత్ కొరియా, హాంకాంగ్, జపాన్, జర్మనీ, డౌ జోన్స్, ఫ్రెంచ్ మొత్తం కూడా దాదాపుగా ప్రెషర్లో కనిపిస్తున్నాయి. సో ఒక ఓవరాల్ పిక్చర్ చూస్తే నెగటివ్ సెంటిమెంటే మార్కెట్ గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ చూసి దాని తర్వాత 2,139 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు ఫ్రెండ్స్. అయితే డిఐఎస్ సేమ్ ఆల్మోస్ట్ అదే 2,137 కోట్లు వీళ్ళు ఏంటంటే బై చేశారు. నెట్ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ 1.59 క్రోర్స్, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, డిఐఎస్ అయితే బై చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఏమో మనకి నెట్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్, షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. అదేవిధంగా క్లయింట్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ప్రొప్రైటరీ ట్రేడర్ వచ్చేసరికి షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. డిఐఎస్ కూడా షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, చూద్దాం. ఒక క్లయింట్ని మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు వయా డెరివేటివ్ డేటా. ఇకపోతే ఫ్రెండ్స్, చార్ట్ విషయానికి వస్తే మనకి ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ కొద్దిగా ప్రెషర్లోనే కనిపిస్తుంది అండ్ అవర్లీ టైం ఫ్రేమ్లో ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉంది, ఇది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో ఎవ్రీ రైజ్ అనేది మనకు కొంత ప్రెషర్ అనేది, అంటే రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే మొత్తం మీద సెంటిమెంట్ నెగిటివ్గా కనిపిస్తుంది కాబట్టి, దట్ ఈస్ ద రీజన్. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి 17,190 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ ప్రీవియస్గా క్లోజ్ అయింది 17,240 దగ్గర. ఓకే, ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ ఓకే ఫ్రెండ్స్ గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఇప్పుడున్న డేటా ప్రకారం. ఓకే, మనకి 8:00 రికార్డ్ చేస్తున్నాం, ఇంకా 1 hour 15 minutes టైం ఉంది. చూద్దాం, ప్రస్తుతానికైతే 40 to 50 పాయింట్స్ వీక్గా ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, యా, ఒకసారి డౌ జోన్స్ చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో. సో డౌ జోన్స్ వెరీ స్ట్రాంగ్గా రికవర్ చేశారు ఇక్కడ, బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు, విచ్ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్. ఓకే, చూద్దాం ఏమవుతుందో, మార్కెట్ ఓపెన్ అవ్వనండి. మొత్తం మీద అయితే ఫ్లాట్ సినారియో టు నెగిటివ్ సినారియో అనేది కనిపిస్తుంది, బుల్లిష్ అయితే స్ట్రాంగ్ ఏమి లేదు ఫ్రెండ్స్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ ట్రేడింగ్.